అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మార్కాపురం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు రాష్ట్ర టీడీపీ పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం. ఈ సందర్భంగా శాసనాల వీరబ్రహ్మం మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టం అనేది కేంద్రమే రూపొందించిందని, ఎవరైనా ఆ చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అనే అంశంలో కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం సరైనది కాదని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు రాజధాని రైతులకు సంఘీభావంగా ఉంటామని తెలిపారు. 30,000 మంది రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చి ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణతో పాటు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, 3 రాజధానులు వద్దని 300 రోజుల పాటు రైతాంగం కూడా అమరావతిలో ధర్నాలు చేస్తూ ఉంటే దాన్ని కావాలని చెప్పి ఇవాళ మాట తప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. పెరిగాయి మందు, నేను తగ్గిస్తాను, అసలు అవసరం లేదు అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఈ రేట్లు చూస్తూ ఉంటే ఇసుక దొరకటం లేదు, ఇటుక దొరకటం లేదు, కార్మికులంతా బజార్లు పడ్డారు, వాళ్ళని తలుచుకునేటువంటి ప్రశ్న లేదు. అందువలనే అమరావతి